అగ్రరాజ్యం అమెరికాలో తుఫాన్లు టరండోలో మరోసారి విధ్వంసం సృష్టించాయి. గతవారం మిసిసిపి పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన టరండో దక్షిణ పశ్చిమ మధ్య ప్రాంతాల్లో ఉనికిచ్చింది. ఆర్కెన్సస్ ఇలియన్స్ తో పాటు ఇండియన్ అల్బామా టెన్నిస్లతో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. టొరంటోలో దాటికి 21 మంది మరణించారు, డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల పైగా వేగంతో పెనుగాలు వీచుతుండడంతో ఇల్లు షాపింగ్ మాల్స్ కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. గాలి తీవ్రతకు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొలిగాయి. దీంతో సుమారు 3 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెనుగాళ్ల వల్ల అక్కడికక్కడ అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. షికాగో ఎయిర్పోర్ట్ విమానాల రాకపోకలు నిలిపివేశారు. వచ్చే బుధవారం మరికొన్ని భారీ తుఫాన్లు టొరంటోలో వచ్చే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. మార్చి 25న ఎంసీపీ రాష్ట్రంపై భారీ టొరంటో విరుచుకుపడింది. దీంతో 26 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు, మరికొంతమంది గల్లంతయ్యారు. మిసిసిపితో పాటు అల్బామా టెన్నిస్ రాష్ట్రాల్లో కూడా టొరంటోలు బీభత్సం సృష్టించాయి. వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి.